వస్తూ మనము ప్రత్యేకంగా ఒక సందేశం నేర్చుకోబోతున్నాం. కురుగులు తీసే సందేశంలో యేసుక్రీస్తు నామములో బాప్టిజం తీసుకొచ్చా తీసుకోరాదా. చాలామంది తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ నామములో బాప్టిజం తీసుకున్నా కానీ అది తప్పు, యేసుక్రీస్తు నామములో తీసుకోండి అనేటువంటి ఉపదేశం మన మధ్యలో ఉన్నవి. అయితే దాని గురించిన సందేశాలు మాట్లాడితే చాలా ఆర్గ్యుమెంట్ చేస్తాయి, మామూలు ఆర్గ్యుమెంట్ కాదు. ఇప్పుడు యేసుక్రీస్తు ఒకటి చెప్తున్నాడు, శిష్యులు ఇంకోటి చేస్తున్నారు, మరి ఎందుకు చెప్పారు, ఎందుకు వీళ్ళు చేశారు, అది సిట్యువేషన్ ఏంటి, అదన్నీ కూడా పరిశోధన చేస్తే దేవుని క్రమంలో మనం మంచిగా నడవచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే మన వాళ్ళు అది పరిశోధన చేయరు, ఎవరో ఒకరు ఏమని చెప్పేస్తే అది నమ్మి వెంబడించడమే తప్ప బైబిళ్ళలో ఉన్నవా లేదా అని చెప్పి 10 మందితో డిస్కస్ చేసి వాక్యం ధ్యానం చేసి కనిపెట్టే వాళ్ళుగా ఎవరు లేరు. సరే, ఇప్పుడు దేవుని గ్రంథంలో ఒక వచనం స్పష్టంగా రాయబడినప్పుడు, సత్య వాక్యం రాయబడి ఉన్నప్పుడు ఈ వాక్యం ఎలా తారుమారు అవుతుంది, ఇటువంటి అబద్ధ ఉపదేశాలు ఎలా వస్తుంది అనేటువంటి కార్యం చూసినప్పుడు యిర్మీయా గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట, చక్కని మాట రాయబడి ఉంది. ఆ మాట మనం చదువుదాం. దేవుని గ్రంథమును మార్చిన అబద్ధికులు ఎవరు అనేటువంటి మాటను అక్కడ దేవుని ఒక వాక్యం రాయబడి ఉంది. యిర్మీయా గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం. అంటే ఇక్కడ దేవుని గ్రంథంలో ఉన్నటువంటి మాటలను ఈ జ్ఞానవంతులుగా ఉన్న ఆ శాస్త్రులు ఉన్నారు కదా, జ్ఞానులు, వీరేం చేశారు, అబద్ధముగా మార్చారు అంట. అంటే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి చక్కని ఉపదేశమును, చక్కని సందేశమును ఎవరు దొంగతనంగా మార్చారు, చదివిన వారు, బాగా బైబిల్ ధ్యానం చేసిన వారు, పరిశోధించిన వారు, వారే దీన్ని అబద్ధముగా మార్చేశారు. అలా యేసు నామములో బాప్టిజం తీసుకోవడం అనేటువంటి ఒక అబద్ధ ఉపదేశం కూడా ఇలాంటి వాళ్ళ ద్వారా రాయబడి ప్రపంచంలో వచ్చింది. ఫస్ట్ల నుంచి ఉందా లేదు, మధ్యలో వచ్చినాయి, ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనేటువంటి కార్యమే మనం ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. మొదటిగా దేవుడైన యేసుక్రీస్తు బాప్టిజం గురించి ఇచ్చిన ఆజ్ఞ ఏంటి, మత్తయి సువార్త 28వ అధ్యాయం దానిలో 19వ వచనం మనం చదువుదాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. ఇక్కడ యేసుక్రీస్తు ఎవరికి బాప్టిజం ఇవ్వమంటున్నారు అది చదువు. ఏమంది, సమస్త జనులను శిష్యులుగా చేసి. సమస్త జనములు అంటే ఎవరు, సమస్త జనం అంటే ఎవరు, అన్ని మతం చెందినవారు అంతే కదా, అన్ని మతం చెందిన వారే సమస్త జన ప్రపంచంలో అందరూ వారందరిని పోయి శిష్యులు చేసి. సో ఇక్కడ వాళ్ళకి ఏమి ఇవ్వాలంట, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మలో బాప్టిజం ఇవ్వాలి. ఓకే, ఇది యేసు చెప్పారు. ఇప్పుడు పేదరు గారు ఏం చేస్తున్నారు, అపోస్తల కార్య 2వ అధ్యాయం దానిలో 38వ వచనం కూడా చదువు. సో యేసుక్రీస్తు నామములో ఇప్పుడు పేదరు గారు మొదటి బాప్టిజం ఏమనిచ్చారు, యేసుక్రీస్తు నామములో ఇచ్చారు. ఇప్పుడు యేసుక్రీస్తు చెప్పింది కరెక్టా, పేదరు గారు చెప్పింది కరెక్టా, యేసుక్రీస్తు. మరి పేదరు గారు యేసుక్రీస్తు నామములో ఇచ్చారు కదా, మరి దానికి 3000 మంది ఫస్ట్ బాప్టిజం అది, దీన్ని పట్టుకుని ఏం చేస్తున్నారు మనమందా, యేసు చెప్పిన పేదరు గారు మొదటి బాప్టిజం అట్లా ఇచ్చారు కాబట్టి ఇలాగనే తీసుకోవాలి. మీరు కూడా వాళ్ళ దగ్గర మీరు పోయారనుకోండి, మిమ్మల్ని అడుగుతారు ఏ నామంలో బాప్టిజం తీసుకున్నారు అని అడుగుతారు, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ నామంలో బాప్టిజం తీసుకున్నా అంటారు. అనగానే అది తప్పు, అది కరెక్ట్ కాదు, మీరు మళ్ళీ మునగాలి అని చెప్పి మీకు కూడా ఏం చెప్తారు, మళ్ళీ ఏసు నామంలో ఒక బాప్టిజం ఇస్తారు. సరే, ఇప్పుడు ఈ బాప్టిజం ఇచ్చినప్పుడు ఈ బాప్టిజం తీసుకున్న వారు ఎవరు, ఎవరు అధ్యాయంలో వచ్చిన వారు ఎవరు, మీకు ఐడియా ఉందా, లేదు. అక్కడ వచ్చి పేదరు దగ్గర వాక్యం విని బాప్టిజం తీసుకున్న ప్రతి వారు యూదులు, ఎవరు యూదులు. యేసుక్రీస్తు ఏమని చెప్పారు బాప్టిజం ఇవ్వమని, సమస్త జనం దగ్గర వెళ్ళమని చెప్పారు. ఇక్కడ మొదటి బాప్టిజం ఎక్కడ జరుగుతుంది, పేదరు గారు యూదుల దగ్గర మాట్లాడుతున్నారు. అంటే ఇది సమస్త జనంలోకి రాదు, ఇది ఆల్రెడీ దేవుణ్ణి ఎరిగిన దేవుని జనం. వాళ్ళు ప్రపంచంలో ఉన్న మనమంతా దేవుడు అంటే ఎవరు మనకు తెలియదు, మనం దేవుడు ఒకరిని కొలుస్తున్నాం. ఎవరికి వాళ్ళు ఒక్కొక్క దేవుడిని పెట్టుకుని అక్కడక్కడ ఎవరెవరో ఇష్టాన్ని కొలుస్తున్నారు.
నిజానికి వాస్తవానికి దేవుని జనం తప్ప దేవుడు అంటే ఎవ్వరికి తెలియదు. గమనించారు, తెలియదు. ఇప్పుడు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ నామములో యేసుక్రీస్తు బాప్టిజమని చెప్పినప్పుడు, ఇప్పుడు ఈ యూదులకి యేసుక్రీస్తు నామములో ఎందుకు బాప్టిజం ఇవ్వడం జరిగింది అన్న దాన్ని మనం చూడాలి. ఎందుకంటే వీళ్ళందరికీ కూడా తండ్రి నామం ఏంటో తెలుసు, తెలుసదు లేదా? యూదులకు తండ్రి ఎవరో తెలుసదు లేదా? తెలుసు. రెండవదిగా పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో తెలుసా? తెలుసు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో తెలుసు, వారు సాక్ష్యం చెప్తే కూడా వింటారు వాళ్ళు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతారని కూడా నమ్ముతారు వాళ్ళు. వాక్యం ఎన్నో ఉన్నవి. ఇప్పుడు మనము సంఘములో బాప్టిజం తీసుకుంటున్నాం. ఈ బాప్టిజం ఎవరు ఇచ్చిన బాప్టిజం? ఎవరు చెప్పిన బాప్టిజం? కాపరి ధోరణి మీరు తీసుకుంటున్నారు కదా. యోహాన్ ఇచ్చినది, కరెక్ట్. యాంటీ కరెక్ట్ చెప్పింది. అంటే బాప్టిజం ఇచ్చే యోహాన్ ఇచ్చిన బాప్టిజమే సంఘంలో మనందరం తీసుకుంటున్నాం. ఒక మాట చదువుదాం, మత్తయి సువార్త దానిలో 3:6. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏముంటున్నది, పాపమును ఒప్పుకొనుచు యోర్దాన్ నదిలో బాప్టిజం తీసుకున్నారు. ఎవరి దగ్గర? బాప్టిజం ఇచ్చే యోహాన్ దగ్గర. ఆయన ఏ నామంలో ఇచ్చాడు బాప్టిజం? అక్కడ కూడా బాప్టిజం జరిగింది కదా, అది ఏ నామంలో ఇచ్చాడు? ఎట్లా? ఇప్పుడు ఆల్రెడీ యేసుక్రీస్తు ఎవరని తెలియదు కదా ఎవరికి. యేసు నేనే దేవుడు కుమారుడు అంటేనే కదా చంపారు అన్నప్పుడు యేసు నామంలో అయితే ఇక్కడ బాప్టిజం జరగలే. మరి ఎవరి నామంలో జరిగింది? తండ్రి నామంలో జరిగింది. అంటే ఎవరికి జరిగింది? యూదులకి జరిగింది. యూదులకు తండ్రి దేవుడు నామంలో యోహాన్ బాప్టిజం ఇచ్చే యోహాను బాప్టిజం ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడు? పాప క్షమాపణ నొంది మారు మనసు నొందిన వారికి అది ఇస్తున్నాడు. అంటే ఇక్కడ కొత్త నిబంధనలో పేదరు గారుడు ఫస్ట్ బాప్టిజం ఏమని ఇస్తున్నారు? పాప క్షమాపణం నొంది క్రీస్తీయ మారు మనస్సు నొంది పాప క్షమాపణంకి వృద్ధిగా క్రీస్తియస్సు నామంలో బాప్టిజం ఇస్తున్నాడు. అక్కడ కూడా అదే జరిగింది, ఇక్కడ కూడా అదే జరిగింది. అంటే డిఫరెంట్ ఏంటంటే అక్కడ యేసు అంటే ఎవరికి తెలియకుండా తండ్రి నామంలో తీసుకున్నారు, ఇప్పుడు యేసు అంటే ఎవరో తెలుసుకొని యేసుక్రీస్తు నామంలో తీసుకున్నారు. హల్లెలూయా. ఇప్పుడు మనకు యేసు అంటే తెలుసా? దేవుని జనం కాబట్టి వాళ్ళకు బోధించారు యేసు అంటే తెలుసు. మనకు తెలుసా? ఇంతకుముందు ఎప్పుడైనా విన్నామా ఎవరితోనా? ఒకవేళ ఎప్పుడో ఒకసారి నేనా నా తండ్రియా నా తాతనా ఎవరో ఒకరు దేవుడి సన్నిధి ఎవరి దగ్గర విన్న తర్వాతనే యేసు అంటే ఎవరో తెలిసింది. అర్థమైందా? అంతకుముందు తెలియదు కదా, తెలియదు. సరే యేసుక్రీస్తు గురించి కూడా మనం 10 చెప్తున్నారు కాబట్టి ఏదో ఒక విధంగా విన్నాము అనుకున్నాం. తండ్రి దేవుడు గురించి మనం ఎవరికైనా తెలుసా? అస్సలు తెలియదు. తండ్రి దేవుడు అటువంటి ఒక దేవుడు ఉన్నాడని కూడా ఎవరికి తెలియదు. అందరు ఎవరికి వారు వారి వారి పేర్లు కొలుసుకుంటున్నారు దేవుడిని. తండ్రి దేవుడు ఉన్నారు అన్నటువంటి ఆలోచన ఎప్పుడొచ్చింది మనకి? ఎప్పుడైతే క్రీస్తు యేసు అనేటువంటి సువార్తన విన్నామో మారు మనసు నొందామో అప్పుడే తండ్రి దేవుడు ఏంటనేది మనకు తెలిసింది. ఇప్పుడు మనకి యేసు అంటే ఏంటో తెలియదు, తండ్రి దేవుడు అంటే ఎవరో తెలియదు, పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఎవరో తెలియదు. ఇప్పుడు మనము సమస్త జనంలో వస్తున్నామా దేవుని జనం కిందకి వస్తున్నామా? సమస్త జనం కిందకి వస్తున్నాం, అవునా కదా. అప్పుడు మనం యేసుక్రీస్తు నామంలో మాత్రమే బాప్టిజం తీసుకుంటే సరిపోతుందా లేదు? 3 తీసుకోవాలా? 3 తీసుకోవాలి. ఎందుకు? యేసుక్రీస్తు నామం తెలియని వారికి, యూదులకు అది ఒక్కటే తెలియదు కాబట్టి అది ఒక్కటే ఇచ్చారు. మనకు ఎవరు తెలియదు కాబట్టి మనం 3 తీసుకోవాలి. ఇదే యేసుక్రీస్తు వారు మనకు బోధించిన సత్యమై ఉన్నది. హల్లెలూయా. మీరు బైబిల్ గమనించి చదివినట్టయితే యేసుక్రీస్తు నామంలో బాప్టిజం ఇచ్చినట్టు ఉంటుంది, కొన్ని చోట్ల ప్రభు నామంలో ఇచ్చినట్టు ఉంటుంది. మీరు చదవండి ఒకసారి ఒక మాట, అపోస్తల కార్యం 10 దానిలో 48 అపోస్తల కార్యం 48 అక్కడ ఏ నామంలో తీసుకున్నారు? మీద యేసుక్రీస్తు వచ్చిందా? ఇలా మార్చేశారు అక్షరం. అక్కడ ఏం రావాలి? ప్రభు నామంలో బాప్టిజం రావాలి. సరే ఇంకొక వాక్యం చదువుదాం, అపోస్తల కార్యం 16:15. ఇక్కడ ఏంది? ఒక అన్యురాలు సమస్త జాతి నుంచి వచ్చింది, వారు ఇంటి వారంతా కలిసి బాప్టిజం తీసుకున్నారు. బాప్టిజం తీసుకున్న తర్వాత వాళ్ళు ఏమంటారు?
మేము ప్రభునందు విశ్వాసం కలిగినాం అన్నారు. ప్రభు అంటే ఇంగ్లీష్లో లార్డ్, LORD అంటారు. సో దానిలో ఒక్కరు కాదు ముగ్గురు ఉన్నారని అర్థం. ప్రభు అంటే యేసు మాత్రం కాదు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉన్నారని అర్థం. వీళ్ళు ఏమంటున్నారు, మేము బాప్టిజం తీసుకున్నాం. ఎవరిని మీద బాప్టిజం తీసుకున్నాం? ప్రభు నామమును విశ్వసించి బాప్టిజం తీసుకున్నామని వీళ్ళు అంటున్నారు. ఇంకొక మాట కూడా చెప్తానండి, అపొస్తల కార్యం 8వ అధ్యాయం దానిలో 12వ వచనం కూడా, అక్కడ కూడా అన్యులు వచ్చినప్పుడు పురుషులు స్త్రీలు బాప్టిజం పొందిరని ఉంది, కానీ యేసుక్రీస్తు నామములు పొందారు లేదు. ఎందుకంటే అక్కడ ముగ్గురు నామములు బాప్టిజం ఇచ్చారు. మీకు అర్థమైందా? ఇంకొక వాక్యం అదే అధ్యాయంలో 13 కూడా చదవండి. ఇప్పుడు ఇక్కడ సీమోన్ ఎవరు? ఒక అన్యుడు, ఒక మాంత్రికుడు. ఓకే, ఈ సీమోన్ కూడా విశ్వసించి ఏం చేస్తున్నాడు? బాప్టిజం తీసుకుంటున్నాడు. అంటే ఆయన ఏ ఎవరి నామం తీసుకుని ఉంటాడు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో తీసుకొని ఉంటారు. సో బాప్టిజం అని వచ్చినప్పుడు ఇక్కడనే వాళ్ళు అభార్థం ఏం చేసుకుంటున్నారంటే, యేసుక్రీస్తు ఇలా చెప్పిన ఆ నామంలోనికి అంటే అది యేసుక్రీస్తు నామం అని చెప్పి ముగించేస్తున్నారు. కారణం ఏంటంటే ఈ అర్థం వాళ్ళకి అర్థం కాలే. ఏది? నేను అన్యుడు, వాళ్ళు దేవుని జనము. దేవుని జనానికి ఆల్రెడీ వాళ్ళకి వాళ్ళకి ధర్మశాస్త్రం ఉంది కదా, తోరా ఉంది కదా, వాళ్ళ పాత నిబంధన అంతా ఇవ్వబడి ఉంది కదా, వాళ్ళు ఆల్రెడీ చదువుతూ వస్తున్నారు కదా. ఇప్పుడు మన ఇండియాలో అడిగితే మీ ఇంట్లో ఏ వేదం ఉందంటే భగవద్గీత ఉందంటారు. ఎవరి ఇంట్లో పోతే ఏమంటారు? భగవద్గీత ఉంటాయంట. భగవద్గీతలో ఎవరు ఉన్నారు ఏంటిని కథ అడిగితే కృష్ణుడు ఉన్నాడని చెప్పి కృష్ణుడు కదా చెప్తారు. అవునా కదా? ఎవరి ఇంటికి పోండి, మీరు ఎవరింటికి పోయినా హిందూ అని ఒక వ్యక్తి పూజ చేస్తున్నాడంటే ఖచ్చితంగా భగవద్గీత లేకుండా ఎవరు ఉంటారు? సో ఇక్కడ ఉన్న వాళ్ళకి వేదం ఏంటంట? భగవద్గీత. అంటే వాళ్ళు భగవద్గీత గురించి మొత్తం తెలుసు. వాళ్ళకి కృష్ణుడు గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మహాభారతం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అలాగనే వాళ్ళకు పోయి మీకు తండ్రి దేవుడు ఒకరు ఉన్నారు తెలుసా అని అడిగారు అనుకో, వాళ్ళు ఏమంటారు? ఏ కృష్ణుడు తెలుసు, అర్జునుడు తెలుసు, తండ్రి ఎవరు అని అడుగుతారు. అవునా? మాకంతా దేవుడు ఒక్కడని చెప్పి ఏదో ఒకటి చెప్తారు. కానీ తండ్రి దేవుడు గురించి మాత్రం అడిగితే ఎవరికి తెలియదు. అలాగనే యూదుల దగ్గర పోయి మీరు యేసుక్రీస్తు గురించి చెప్తే కోపడతారు. అదే సమయంలో తండ్రి దేవుడు గొప్ప దేవుడిని చెప్పి నమస్కరిస్తే వాళ్ళు మనల్ని మెచ్చుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి అందరికీ ధర్మశాస్త్రం ఇంట్లో ఉంటాయి కాబట్టి తోరా అంటారు, 5 పుస్తకాలు. వాళ్ళు దాన్ని చదివి 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 వస్తారు కాబట్టి వాళ్ళకు వాళ్ళ దేవుడు గురించి చెప్పాల్సిన అవసరము లేదు. మనకు కావాలి, మనమంతా కొత్తగా వచ్చాం కాబట్టి మనకు తండ్రి దేవుడు కావాలా, యేసుక్రీస్తు దేవుడు కావాలి, పరిశుద్ధాత్మ దేవుడు కూడా కావాలి. అందుకాబట్టి ఆయన ఎబేసులకు రాసిన పత్రికలో ఈ మాటను రాసి ఆయన ముగిస్తున్నాడు. చదువుదాం, ఎబేసులకు రాసిన పత్రిక 4:5. ప్రభు ఒక్కడు, తండ్రి దేవుడు ఒకటే, నేరసన ఒకటే, అంతా ఒకటే అని చెప్పి మళ్ళీ సంఘానికి చెప్తున్నాడు. సంఘానికి వచ్చినప్పుడు సంఘంలో అన్యులు ఉన్నారు, దేవుడి జనం కూడా ఉన్నారు ఎబేసు సంఘంలో. ఇప్పుడు నేరసనం ఒకటే, ప్రభు ఒకటే, ఆయన మీద ఉన్న విశ్వాసం ఒకటే ఎందుకంటున్నారంటే, ప్రభు అనేటువంటి మాట వాక్యమును చూపిస్తున్నది. వాక్యం వచ్చినప్పుడు ఆది ఎందు వాక్యం ఉండేది, ఆ వాక్యం దేవుని యొద్ద ఉండేది, ఆ వాక్యమే దేవుడై ఉండేది. ఆ వాక్యం ఎవరు? వాక్యమే తండ్రి దేవుడుగా ఉన్నారు, వాక్యమే పరిశుద్ధాత్మ దేవుడుగా ఉన్నారు, వాక్యమే యేసుక్రీస్తు దేవుడై ఉన్నారు. అందుకాబట్టి వాక్యం ఒకటే, ఆ దేవుని భావన ఒకటే, దాని మీద విశ్వాసం వచ్చి పెట్టిన కూడా ఒకటే. మనం బాప్టిజం కూడా ఎవరి నామంలో తీసుకున్నాం? ప్రభునామం అంటే వాక్యంలో తీసుకున్నాం కాబట్టి, ముగ్గురు సాక్షులు మనకున్నాం కాబట్టి, తండ్రి దేవుడు మనలో ఉండి మన మీద కూడా ఉన్నారు, మనతోనే ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు. ఎందుకు తండ్రి దేవుడు గురించి చెప్తున్నారంటే, ఎబేసి సంఘానికి తండ్రి ఎవరో తెలియదు. మీకు అర్థమవుతుందండి? ఆ విధంగా బాప్టిజం అని వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు నామంలో సొంత జనానికి, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ నామంలో తన అన్య జనానికి కూడా మనకు కూడా ఇవ్వడానికి దేవుడు కార్యం కలిగారు. ఇప్పుడు యేసుక్రీస్తు బాప్టిజం ఇచ్చారు. చూద్దాం, యోహాను సువార్త 4వ అధ్యాయం దానిలో 1వ వచనం నుంచి 3వ వచనం వరకు. ఇప్పుడు చూడండి ఇక్కడేముంది, యేసుక్రీస్తు బాప్టిజం ఇచ్చే యోహాను కంటే ఎక్కువ మందికి బాప్టిజం ఇచ్చాడు. మళ్ళీ ఆయనగా ఇవ్వలేదు, ఎవరిచ్చారు? యేసుక్రీస్తు వారు శిష్యులు ఇచ్చారు. ఇప్పుడు యేసుక్రీస్తు శిష్యులు బాప్టిజం ఇచ్చారు, యేసుక్రీస్తు ఇవ్వలేదు, యేసుక్రీస్తు ఏ బాప్టిజం ఇచ్చారు అది మనం చదివి ముగించబోతున్నాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం
పదకొండో వచనం. ఇప్పుడు ఇక్కడ బాప్టిజం చేయగానే అంటాడు, నేను మీకు జలము ద్వారా ఇచ్చా, నా వెనక వచ్చి యేసుక్రీస్తు దేని ద్వారా ఇస్తారంట, అగ్నితోను ఆత్మతోను ఇస్తానన్నాడు. ఇప్పుడు యేసు ఇచ్చే బాప్టిజం ఏంటి, నీల బాప్టిజం కాదు, ఇదే జలము. ఇప్పుడు యేసుక్రీస్తు ఇచ్చిన బాప్టిజం యేసునామం చెప్పి ఒకటే గొడవ, ఓ వాళ్ళ దగ్గర పోతే ఎన్నదులు ఇంత లొల్లి చేస్తారో, కొట్టడానికి వచ్చేస్తారు, అట్లా మాట్లాడతారు చుట్టూ కూర్చొని. కానీ యేసుక్రీస్తు నామంలో ఇవ్వడానికి ఇంత గొడవ చేస్తున్న వాళ్ళకు యేసు ఇచ్చే బాప్టిజం గురించి అడుగుతుంది. ఇప్పుడు యేసు ఇచ్చే బాప్టిజం ఏంటి అని చూసినప్పుడు అపోస్తుల కార్యం 1వ అధ్యాయం దాని 4వ వచనంలో యేసుక్రీస్తు వారు ఈ మాటను మళ్ళీ జ్ఞాపకం చేస్తారు శిష్యులకు. చూడండి, ఇప్పుడు పరిశుద్ధాత్మతో బాప్టిజము పొందేదురు అన్నేను. ఈ బాప్టిజం ఎప్పుడు జరిగింది? 1:8 అదే అధ్యాయంలో 8వ వచనం. ఇప్పుడు ఏమంటున్నాడు యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ బాప్టిజం కొన్ని రోజులు మీరు పొందుతారంటున్నాడు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు అని అంటున్నాడు. ఆ శక్తి ఎలా నొందారు? 2వ అధ్యాయంలో 4వ వచనం అన్య భాషలు మాట్లాడేశారు కాబట్టి పరిశుద్ధాత్మ నింపిన వారై వారు శక్తి నొంది బలం నొంది ధైర్యంతో మాట్లాడడం మొదలుపెట్టారు. అప్పటి వరకు మాట్లాడే లేదు, 10 రోజులు కాము ఇంటి లోపల మొత్తం చుట్టూ డోర్ వేసేసి కూర్చొని దేవా 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 అని చెప్పి సౌండ్ గోడ బయట పోలే, అలా మాట్లాడుకుంటూ ప్రార్థన చేశారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దిగిరాగానే ఆ బాప్టిజం, యేసుగురి చెప్పారు కదా పరిశుద్ధాత్మ బాప్టిజం, అది యేసుక్రీస్తు ఇవ్వగానే వాళ్ళకి ధైర్యం వచ్చేసి బలం వచ్చేసి మాట్లాడడం మొదలుపెట్టారు. ఇది యేసుక్రీస్తువే ఇచ్చారా అన్నదానికి ఆధారం. 33వ వచనం, ఎవరు కుమరించున్నారు? యేసుక్రీస్తు. ఓకే, సో ఇప్పుడు మనం చూస్తున్న పరిశుద్ధాత్మ బాప్టిజం అనేది ఎవరు పరలోకముకు వెళ్ళి తండ్రి కుడి పరిశ్రమలో కూర్చొని తండ్రి దేవుడి దగ్గర నుంచి పరిశుద్ధాత్మ తీసుకుని మన కొరకు గుమ్మరించారు. సో యేసుక్రీస్తు వారు ఇచ్చే బాప్టిజం ఏంటంటే అది మునుగు బాప్టిజం కాదు, నీల బాప్టిజం కాదు, ఆయన ఇచ్చేది పరిశుద్ధాత్మ బాప్టిజం. ఆ బాప్టిజం మనకు వస్తే ధైర్యంతో మనం ఉంటాం. ఆమెన్. సో క్రైస్తవ జీవితంలో మనకు దేవుడు దీని ద్వారా ఇచ్చిన సందేశం ఏంటంటే, మనకు ఏ విషయం గురించి భయం వచ్చినా, ఎటువంటి లోక సంబంధించిన ఏ కార్యం గురించి మనకు భయం వచ్చినా, ఆ భయమంతా పక్కన పెట్టి పరిశుద్ధాత్మ బాప్టిజం పొందిన మనము ధైర్యంతో ఎదుర్కొని మనం ముందుకు వెళితే ఖచ్చితంగా బలముతో శక్తితో దేవుడు ఈరోజు కూడా మళ్ళీ నడిపించే దేవుడై ఉన్నారు.